డిఆర్సీ మెంబర్ గా మోహన్ బాబు గారు తన కొడుకు వైపు ఉన్నట్టు ప్రకాష్ వైపు ఉన్నప్పుడు డిఆర్సీ కాదు డిఆర్సీ మరి రానన్నాడు మరి అంతే కదా బాలదే కదా కాదు రానన్నాడు నేను పైకి రానన్నాడు మోహన్ మరి మీరు ఎందుకు తీసుకెళ్ళారు మనం తీసుకెళ్ళా ఆఫీస్ 10 మంటలు ఫోన్ చేసి మైక్లో అనౌన్స్ చేశారు ఆఫీసర్ అంటే ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళ వైపు ఉన్నారు మీరు రావాలి డిఆర్ఎస్ మీరు డిసిప్లిన్ రియాక్షన్ కమిటీలో ఉన్నారు మీరు వచ్చి కూర్చోండి అన్నారు ఆయన నేను రాను పైకడే కూర్చోండి మూడు సార్లు నేను పక్కనే ఉన్నా మూడు సార్లు రాను అన్నాడు అంటే కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పుడు పార్షియల్ గా ఉన్నాడు పార్షియల్ గా రానన్నాను పిలిచి డిఆర్ఎస్ ఈయన డిసిప్లిన్ రియాక్షన్ మీటింగ్ కమిటీలో ఉన్నారు ఇప్పుడు నరేష్ ప్రెసిడెంట్ కదా కాదు డిలీస్ నరేష్ మోహన్ బాబు గారు ఒకే ప్యానెల్ వాళ్ళు విష్ణు తరపున బహిరంగ ప్రచారం చేశారు వాళ్ళని పైన కూర్చోబెట్టి ఎలక్షన్ ఆఫీసర్ వద్దంటే కూడా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు అందరూ సపోర్ట్ చేసి అంటే వాళ్ళలో అనుమానం లేదనే కదా వాళ్ళు మీరు పిలిచారు వీళ్ళందరూ సార్ నేను ఐ విట్నెస్ ఉన్నా అక్కడ ఏంటి యాక్చువల్గా టైం అయింది నార్మల్గా గతంలో ఏంటంటే టైం అయితే కూడా భోజనాలు తెప్పిస్తాం భోజనాలు ఇక్కడ చేసేదా అడుగుతాం అందరూ కానీ ఎవరో అందులో భోజనాలు పదకొండు అయింది రేపు చేద్దాం మిగతా ఇవాళ కాదు అని ఫోర్స్ రెండు వర్గాలు జనరల్ ఎలక్షన్ అండి వన్ డే పట్టడానికి కాదు అదే నాగబాబు గారు ఎవరు రెండు పార్టీలు కూడా ఇద్దరు కూడా ఇద్దరు అక్కడ ఉండి కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరా లేదు ఫినిష్ చేయాలి అన్న కాదు సీలేసే అమలు చేశారండి జనాల్ని భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళందరూ ఏం చేస్తారండి ఏం మాట్లాడతారు సార్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బీహార్ లో ఎలక్షన్ ఎలా జరిగాయో తెలుసా మన లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో ఆయన పంచాయతీ చైర్మన్ పంచాయతీ బోర్డు మెంబర్లు ఇళ్ళకి ఏం చేసేవాడు అంటే ఆ బాక్సులు పంపించేసేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎదురుకుండా వాడు చూస్తుంటే వాడు ఫోన్ చేస్తూ ఉంటాడు బెల్లం మొక్క నవ్వుతుంటూ వాడు ఎదురుకుండానే ఓటేయాలి వాడు ఎదురుకుండానే ఓటేయాలి వాడు ఇంట్లోనే ఓటేయాలి ఆ బాక్స్ అక్కడి నుంచే పట్టురావాలి ఏ ఇది జరగలేదా ఈ దేశం చూడలేదా ఈ రాష్ట్ర బీహార్ చూడలేదా ఏ ఈజ్ ఇట్ నాట్ ట్రూ నాగబాబు గారు మీరు ప్రెసిడెంట్ కూడా ఉన్నప్పుడు ఎలా కౌంటింగ్ ఎలా అయింది డెమోక్రటిక్ బీహార్ కాన్సెప్ట్ బీహార్ కాన్సెప్ట్ మా ఇండస్ట్రీలో కూడా చూపించాం నాగబాబు గారు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కదా నాగబాబు గారు మీరు యునానిమస్ ప్రెసిడెంట్ కదా ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసరు బ్యాలెట్ బాక్సులు ఇంటికి పట్టుకెళ్ళడం అనే దాని మీద ఒక ప్రెసిడెంట్ గా మీ ఒపీనియన్ ఏంటి 100% మిస్టేక్ అండి అక్కడే ఫినిష్ చేసి వెళ్ళాలి కానీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి అప్పుడు దాకా ఉన్న రిజల్ట్ కొంచెం మారి కొంతమంది గెలిచారు ఎవరండి అనసూయ 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 గెలిచిందని పబ్లిక్ మీ మన టీవీలోనే చెప్పారు ఇప్పుడు అనసూయ ఓడిపోయింది ఎలా ఓడిపోద్ది సో ఏలా సేమ్ ఇందాక చెప్పారు సార్ శాస్త్రి గారు బీహార్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది ఇక్కడ అలా అయితే అన్ని చేసుకునేవారు కదా నాగబాబు గారు ఎనిమిది ఎందుకు గౌరవించారులే చిట్టి గారు పర్లేదు వీళ్ళకి కూడా కొంచెం యుద్ధం ఇచ్చారు డెమోక్రటిక్ గా ఆలోచించారా కొంచెం డెమోక్రటిక్ గా కొంచెం తక్కువ డెమోక్రటిక్ గా ఆలోచించారు బాబు గారు అంటే చూడండి ఆడ మగ సమానమే కాకపోతే ఆడవాళ్ళు కొంచెం తక్కువ సమానం అని ఆలోచించారు తీసుకెళ్తాం ఎలక్షన్ ఆఫీసర్ తప్పు ఎవరు నాగబాబు గారు ఒక మాట ఎలక్షన్ ఆఫీసర్ ఫోర్స్ చేసి తీసుకెళ్ళాలని ఎవరు చెప్పలా మీరు చెప్పలా మనం ఎవరు చెప్పలా ఆయన తీసుకెళ్ళాడు తప్పు అయింది అది ఆయన భయపడ్డారంటున్నారు ఎవరు నాగబాబు గారు ఏమన్నారంటే అబ్జెక్ట్ చేయడానికి భయపడ్డారు ఎందుకంటే అంతకు ముందు బూతులు తిట్టారు కొట్టారు కాబట్టి ఆఫీసర్ కాదుగా ఆఫీసర్ తీసుకెళ్లాడు ఎవరు మేము చెప్పండి ఆఫీసర్ తీసుకెళ్ళినప్పుడు
మళ్ళీ తనీషో బెనర్జీ ఆబ్జెక్ట్ చేస్తే కొడతారని భయం అని ఆబ్జెక్ట్ చేశారుగా ప్రభాకర్ ప్రభాకర్ ఆబ్జెక్ట్ చేస్తే విష్ణు గారు నాకు రైట్ ఉందని అని చెప్పారంట అంటే మనకు తెలియదు నాకు రైట్ ఉందన్నల ఆయన ఏమన్నాడంటే నాకు రైట్ ఉందన్నల మీరు ఇప్పుడు గనుక ఆబ్జెక్షన్ రైట్ చేస్తే ఎలక్షన్ కోర్టుకి వెళ్తే ఎలక్షన్ ఆగిపోద్దని మళ్ళీ పెట్టాలండి అని బతిమాలాడట ప్రభాకర్ అబ్జెక్ట్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ రద్దు అయిపోతుంది కోర్టుకి వెళ్తే గనుక ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే బతిమాలతే వీళ్ళు ఊరుకున్నారంట వీళ్ళు బతిమాలతే ఊరుకున్నారా భయపడి ఊరుకున్నారా అంటున్నారు మీరు నేనైతే భయపడి ఊరుకున్నారని ఎట్లా మరి అలా మాట్లాడదు ఆఫీసర్ చెప్తే లేదు లేదు ఉండాలని అనొచ్చు కదా అదే ప్రభాకర్ ఎక్కడ ఆఫీసర్ పిలిచారు మోహన్ బాబు గారిని రానంటే పిలిచినాడు మూర్తి గారు ఒక మాట చెప్పండి ప్లీజ్ సార్ ఎవరు ఎన్ని చెప్పినా మోహన్ బాబు గారు తిట్టటం మోహన్ బాబు గారు పచ్చి బూతులు తిట్టటం ఇది ఫ్యాక్ట్ ఇది అందరూ చెప్పారు అక్కడ కాకపోతే పాపం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకింత శక్తి లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు నేను మాట్లాడగలుగుతాను బూతులు తిట్టి కొట్టినంత పని చేసి ఎవడరా ఇక్కడ వస్తారు ఆడమ్మ గాని గుడ్డలెప్పు తీసుకోడతాననేంత మాటలు మాట్లాడింది నాకు అక్కడ చెప్పారు లేదు తమ్ముడు నా మాట రాలే నేను పక్కన ఉన్నాను నేను పక్కనే ఉన్నాను నాగబాబు గారు ఆ మాటలు అన్నా ఆయన నా కొడక ఎలాంటి మాట్లాడారు మీరు అన్న మాట అన్నా మీరు రైట్ ఎందుకంటే మీరు మీరు మోహన్ బాబు గారి ప్రయోజనాలు కాపాడటంలో మీరు ఒక మంచి పాత్ర పోషించడంలో మిమ్మల్ని అభినందిస్తున్నా పోషించదు కదా అక్కడ వానలో ఆ మాట రాలా మీకు తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే పక్కనే చెప్పండి మోహన్ బాబు గారు లాక్ రావటం కూడా నేను లాక్ వచ్చాను ఆయన ఏమని తిట్టారో చెప్పండి మీరు బీపేయండి బూతులు ఉంటే బీపేయండి ఆయన మామూలుగా వచ్చాడు నా కొడుకు అంటారు అదే అన్నాడు తర్వాత తను తన కోసం వచ్చాడు బెనర్జీ పాప బెనర్జీ వచ్చాడు బెనర్జీ వచ్చినాక బెనర్జీ మామూలుగా మాట్లాడుతూ మా వాళ్ళిద్దరి మీద విష్ణు బెనర్జీ విష్ణు చేయి పట్టుకున్నాడు విష్ణుని ఏదో చేయబోతున్నాడు అన్నట్టు గబగొని అప్పుడే నేను లాక్ వచ్చాను మాట్లాడదు మూర్తి గారు మీరు ఇబ్బంది పెడుతున్నారు చిట్టి గారు చిట్టి గారు చిట్టి గారు ఆయన యొక్క విశ్వాసం అంటారా లేకపోతే లాయల్టీ చూపిస్తున్నప్పుడు మనం అబ్జెక్ట్ చేయకూడదు వదిలేండి విశ్వాసం 45 ఏళ్ల ప్రయాణం అంతే స్నేహమే నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ విషయమే ఇక్కడ స్నేహం కోసం మాట్లాడే అంతే చెప్తే ఒక మాట అడగను మీరంత పెద్దరికంగా ఉంటే ఎలక్షన్ ఆఫీసర్ బ్యాలెట్ బాక్స్ ఇంటికి పట్టుకెళ్తుంటే తెలియదు ఎదటోళ్ళు అబ్జెక్ట్ చేయకపోయినా మీరు అబ్జెక్ట్ చేయాలి మాకు తెలియదు మోహన్ బాబు గారు అబ్జెక్ట్ చేయాలి తెలియదు కదా ఆయన తీసుకెళ్తాను మురళీమోహన్ గారు అబ్జెక్ట్ చేయాలి ఎక్స్ప్రెషన్ ప్రభాకర్ అంత మాట్లాడినాడు అబ్జెక్ట్ చేసి ఉండాలి ఒప్పుకొని ఉండకూడదు ప్రభాకర్ బెదిరించారట ఎవరు బెదిరించారు బెదిరించారు రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేశారు తీసుకెళ్ళటం ఏంటండి తీసుకెళ్ళటం ఏంటి వీలైతే అక్కడే ఉండాలి తీసుకెళ్ళకూడదు నాగబాబు గారు 1 మినిట్ ఇది మీరు మొత్తం ఈ ఇండస్ట్రీ 4,000 కోట్లు 3,000 కోట్లు ఉంది మీరు ఈయన మా చిట్టి బాబు గారు ఆయన ఏదో మోహన్ బాబు గారు ఇది కాపాడుతున్నారని నాకు అంటే మీ అందరిది కాపాడే వ్యవస్థ మీది మీ అందరిది కాపాడాలనుకున్నప్పుడు మీకు విషయం చెప్తాను ఎందుకంటే ఇది సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లోకి వచ్చేసింది మీ మూవీ ఇండస్ట్రీ మీ టెక్నాలజీ ఇస్ రూత్లెస్ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ దాంట్లో మీకు రాజమౌళి లాగా ఇప్పుడు రాజమౌళి ఎక్కడ వరల్డ్ లో మొత్తం ఎవరిబడి నోస్ నేను అన్నా ఆ రోడ్ లో నుంచి నేను కెనడీ దాంట్లో ఉన్నప్పుడు నేను మూవీ కోసం వెళ్తుంటే బయట బాహుబలి ఉంటే ఐ డు అడ్మిట్ నా పక్కన నార్వేషన్ నన్ను అడిగాడు అరే యువర్ ఇండియన్ మూవీస్ ఆర్ వెరీ దిస్ థింగ్ అని అంటే అంత క్రెడిబిలిటీ ఉండి అంత విలువ ఉండే అది మోహన్ బాబు అయినా రాజమౌళి అయినా అందరు మీ విలువ మీకు తెలియదు మీరు అంత విలువైన మనుషులు మీకు తెలియదు ఇప్పుడు 1,000 కోట్లు 2,000 కోట్లు అనుకున్నారు కానీ మీరు ఈ ఇండస్ట్రీని 40,000 కోట్లు 50,000 కోట్ల రూపాయలు చేయొచ్చు మీ విలువ మీకు తెలియదు మీరు హనుమంతుంటే మీరు ఎంతో విలువైన మనుషులు అది మోహన్ బాబు అయినా అంతే నాగార్జున అయినా అంతే చిరంజీవి అయినా అంతే బాలకృష్ణ అయినా అంతే యావోడైనా అంతే అలాగంటే అప్పుడు మీరు ఆ ఇండస్ట్రీని ఆ ఫార్మెట్ లో తీసుకెళ్ళడానికి ఆ డిజిటల్ ఫార్మెట్ లోకి మీరు అందరు సంఘటితంగా చేసుకోవాలి ఈ తొక్కలో ఎలక్షన్లకు ఏంటండి ఇంత దీనికి ఏమైనా విలువ ఉందా చిట్టి ఒక నిమిషం మీలో ఎంత మంది అందరూ విలువైన మనుషులే కదా అందరూ మహత్తములే కదా
మీ అందరికి అవార్డులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే ఏ రకంగా ఇచ్చింది అంటే మిమ్మల్ని అందరూ నిష్ణాతులనే కదా మీరున్న ప్రదేశంలో మీ ఇండివిజువల్ గా మీరు నిష్ణాతులనే ఇచ్చింది కదా అది మీ గుర్తు అది మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తు ఇచ్చింది కదా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తు ఇచ్చినప్పుడు మీలో మీరు గుర్తించుకోలేని పరిస్థితి అదే మిమ్మల్ని గుర్తించినప్పుడు చిట్టి ఉన్నవా నువ్వు చిట్టి ప్లీజ్ ఇన్ బిట్వీన్ డోంట్ టాక్ జస్ట్ లెట్ ఇట్ మై వాయిస్ ఫోర్స్ బికాజ్ కామన్ మ్యాన్ గా కాకుండా మేము ఇంటలెక్చువల్ గా చూసేది ఏంటంటే ఢిల్లీలో అయినా ఎక్కడైనా మీరు బాహుబలి సినిమా చూపించినప్పుడు ప్రైమ్ మినిస్టర్లు చూసారు మినిస్టర్లు చూసారు ఎవరైనా కామెంట్లు చేసేటప్పుడు ఏమంటారు తెలుసా అరే తెలుగు మూవీ బోత్ బడా బోత్ అచ్చా మూవీ అరా అంటారు అంటే అది అప్పుడు మాకు ఎలా ఉంటుంది తెలుసా వి ఫీల్ ప్రౌడ్ సో ప్రౌడ్ ఆఫ్ దాట్ అది ప్రౌడ్ ఆ ప్రౌడ్ నేను మొన్న స్టాన్ఫర్డ్ అక్కడ చూసినప్పుడు ఎలాగ అనిపించింది ఈవెన్ జపాన్ లో చూసినప్పుడు నాకు ఎలాగ అనిపించింది ఏంటి ఇంత 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 ఇది ఉంటుందా అని ఒక్క మాట శాస్త్రి గారు వినండి. ఇప్పుడు మీరు అన్నీ మాట్లాడారు, గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ జయసుధా మధ్య పోరాటం, అప్పుడు ఇంత ఇద్దరు పోరాడారు, జయసుధకు ఓడిపోయింది, ఏమి జయసుధ ఏం చేస్తాను అని ఏమి చేయాల, అందరూ మనాళ్లే కనుక సర్దుకుపోయాం. ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అతని మెంటాలిటీ కానీ అతని టెంపర్మెంట్ కానీ అతని వే ఆఫ్ టాక్ కానీ అవన్నీ కుదరకే అసలు ఇంత పెరిగింది. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కాకపోతే ఇంత ఉండేది కాదు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే రాంబాబు గారు ఎవరు కాదండి, అందరూ చెప్పే మోహన్ బాబు గారు చెప్పారు, పిల్లలు ఎవరు చెప్పినా ఒక బ్యాడ్ క్యారెక్టర్, ఒక బ్యాడ్ క్యారెక్టర్ తమిళనాడు ఛాంబర్ లో కానీ మీకు తెలియదు సార్, వినండి, తమిళ ఛాంబర్ లో అతని ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మూర్తి గారు గెలిచారు వాళ్ళు, లెట్ దెమ్ డు వాట్ దే వాంట్, ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళది, వాళ్ళు వాళ్ళు దాన్ని మొత్తం టోటల్ గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టే హ్యాపీగా ప్రకాష్ రాజ్ కూడా వెనక్కి వచ్చేసారు. ప్రకాష్ రాజ్ తో పాటు ప్యానల్ అందరూ ఒక సంఘీభావం ప్రకటించి లెట్ మంచు విష్ణు అండ్ హిస్ ప్యానల్ గో హెడ్ అని ఇచ్చారు. ఇంకేంటి, ఇంకా డిస్కషన్ ఏముంది ఇక్కడ? ఒపీనియన్ మేము చెప్పాము, గెలిచింది గెలిచింది విష్ణు, ఓడిపోయింది ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ తో పాటు ప్యానల్ ప్రకాష్ రాజ్ సపోర్ట్ ఇస్తే నాగబాబు, దట్స్ ఆల్, ఫినిష్. మీ మోరల్ సపోర్ట్ ఉండాలి, మీరు దీన్ని పక్కన పెట్టేయండి, ఈ చిన్న ఈ విషయాలన్నీ మీరు మోరల్ గా మీరు ఉండాలి, మీ బిడ్డలు అంటే విష్ణు మీ బిడ్డలు మోరల్ వర్కౌట్ కాదులే గానీ అది 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 ఉండాల్సిన వాళ్ళు ఉండాలి, మాలాంటి వాళ్ళు ఎందుకులేండి. విష్ణుకు విష్ణుకు మీకు ఎంత బంధం ఉంది? సొసైటీ ఫార్మేషన్ చూస్తే ఆ సొసైటీ ఫార్మేషన్ లో ఇదేంటంటే పదాధికారులు అంటే వాళ్ళ ఓన్లీ పొజిషన్ కోసం ఎలక్షన్ తప్పితే అది ఇండివిజువల్ ఎలక్షన్. అక్కడ ఉన్న అవైలబుల్ ఉన్న మెంబర్స్ లో ఎవరు కోశాధికారి అవుతారు, ఎవరు జాయింట్ సెక్రటరీ అవుతారు, ఎవరు వైస్ ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అనేది అది ఎలక్షన్ గా పరిగణించరు. అది ఎలక్షన్ కాదు, అదేంటంటే బయటోడు కనుక ఇవాళ బయటోడు అన్నదే తప్పంటున్నా, నేను చెప్తున్నాను ఇవాళ జయసుధ ఎందుకు చేయరా, మన ఇండస్ట్రీ మన కుటుంబం ఇక్కడ మన కుటుంబం ఆగట్లేదు. నేనేమంటానంటే ఓకే, నాగబాబు గారు యునానమస్, తర్వాత సక్సెస్ మళ్ళీ యునానమస్, ఓకే, శివాజీ రాజా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఎలక్షన్ జరిగినాయి కదా, ఓకే, బ్యాలెట్ బాక్స్ ఎల్లకి పట్టుపోయారా, ఎవరికి తెలియదు అది తీసుకెళ్తున్నప్పుడు ప్రభాకర్ అడిగాడు, అడిగినప్పుడు ప్రభాకర్ ఉందాక ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ పెట్టమన్నారు, ఎవరికి తెలుసు? మూర్తి గారు సార్, ఒక చిన్న విషయం ప్లీజ్, ప్రభాకర్ అడిగితే ఈ తీసుకెళ్తా ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నారండి అంటే నేను యాజ్ ఏ ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ ఆఫీసర్ గా నాకు తీసుకెళ్ళి హక్కు ఉంది అన్నాడు కృష్ణమోహన్ గారు.
అక్కడ ఉన్న మాట్లాడాలి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని మోహన్ బాబు ఏమన్నాడు కదా, విష్ణు ఏమన్నా తీసుకెళ్ళమని చెప్పాడా? ఇవన్నీ చెప్పలేదు కదా మీరు తీసుకెళ్ళిపోండి అని. అతను ఎలక్షన్ ఆఫీసర్ అనే అతను చేశాడా లేదా అది అడుగుతున్నా. అది తప్పే తప్పది, ఆయన అడగాలి అంటున్నా. అదే ఆయన అడగాలి. విష్ణు మేమందరం ఫ్రాడ్ చేసామంటే కరెక్ట్ కాదు కదా, మేము మోసం చేసామంటే అది ఆయన చేసిన పని. దానికి ఇక్కడ మోసం బయట ఓడించడానికి ఎంత చేయాలా? జయసూదని నాగబాబుని మురళీమోహన్ ఓడించడానికి ఓడిన వాళ్ళు కూడా ఓడిన తర్వాత గౌరవంగా మన కుటుంబం ఆగిపోయారు. ఇతను ఒక్కడే ఇప్పుడు ఓడితే తిడితే ఏడవద్దా? చరిత్రలో ఎక్కడా లేదు సినిమా ఇండస్ట్రీ పుట్టినాక, అసోసియేషన్ పుట్టినాక ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సరే మీరు అన్నట్టు నవ్వుతూ ఉండాలి. ప్రకాష్ రాజు, ప్రకాష్ రాజు మాత్రం కనీసం రియాక్షన్ కూడా చేయకూడదు. తప్పేంటండి? అతను అతను ఏమన్నా డెమోక్రటిక్ విరుద్ధంగా ప్రవర్తించడా? డెమోక్రటిక్ నేను ఈ విషయంలో 100% ప్రకాష్ రాజుని పూర్తిగా సమర్థిస్తున్నాను. ప్రకాష్ రాజు ప్యానెల్ లో ఎవరైతే రిజైన్ చేసి డీసెంట్ గా వెనక్కెళ్లారో, శ్రీకాంత్ మన ప్రభాకర్ గాని ఉత్తేజ్ గాని మన బెనర్జీ గాని వీళ్ళని సంపూర్తిగా నేను వాళ్ళు అభినందిస్తున్నాను. దే హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. నాగబాబు గారు ఒక్క మాట, మీరు ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఎన్నో అసోసియేషన్లు? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక ఒక ఎన్నికలు జరిగిన గొడవలు జరిగిన ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడు ఛాంబర్ ఎన్నికలు జరిగి అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా చరిత్రలో ఎన్నికలు ఏదో అయిపోయినాక ఏదో కోర్టుకు వెళ్ళే సందర్భాల్లో కానీ గొడవలు అయిపోయా, ఓడిపోయినా, గెలిచినా ఓడిపోయినా, తర్వాత ఈ మన సినిమా ఫీల్డ్కి సంబంధించిన వరకు చెప్తున్నా, తర్వాత కలిసి వెళ్ళిపోవటం కానీ ఎప్పుడైనా చరిత్రలో ఓడిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత కలుపుకోలుగా వెళ్లకుండా పైకి మాట్లాడుతూ మళ్ళీ తర్వాత అందరినీ మోటివేట్ చేసుకుంటూ రిజైన్ చేస్తామంటాం, ఇది ఎప్పుడైనా విన్నామా? కనీ విని సమాధానం చెప్పమంటారా? మీకు సమాధానం చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు మీ ఇప్పుడు ఈ ఈ విన్నింగ్ వెనకాల జరిగినటువంటి అన్ని రకాల అయినటువంటి మాల్ ప్రాక్టీసెస్ కి ఎప్పుడు జరగల, అది ఎక్కడ చూసామా మనం? ఎక్కడ జరిగిందా? మరి ఫస్ట్ టైం జరిగింది కదా, దానికి మరి ప్రకాష్ రాజు రియాక్ట్ అవ్వకూడదా? ప్రకాష్ రాజు కంటే ముందు నేను రియాక్ట్ అయ్యాను. ప్రకాష్ రాజు ఇంకా కాంప్రమైజ్ అయ్యాడు. ఏదోలే ఇస్తే ఒక నాన్ లోకల్ కి మేము ఫర్దర్ గా నిలబడకూడదని బైలాలో పెట్టబోతున్నారని ఒక పెట్టబోతున్నారు. అది పెట్టకుండా ఉంటే నేను కంటిన్యూ అవుతాను. నా మాట ఎందుకు వచ్చింది? నా మాట అది రూమర్ అండి, పెట్టే అవకాశం. నాగబాబు గారు మీకు తెలియదు ఏముంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం కాకపోతే మీరు ఎన్నైనా చెప్పండి, జరిగినది అక్రమం అన్యాయం. గెలిచిన తనకు ఓకే, లెట్ మంచు విష్ణు డూ వాట్ ఎవర్ హీ లైక్స్, బట్ జరిగింది మాత్రం 100% నాకు యాక్సెప్టబిలిటీ కాదు. ఒక మాట, ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు. ఒక జనరల్ బాడీ, ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవ్వలేదు, ఒక జనరల్ బాడీ మీటింగ్. ఈ లోపల ఏదో అవుతుంది, రేపేదో జరుగుతుంది, రేపేదో ఉపద్రవం అవుద్ది అనే ఊహాజనితమైన వ్యాఖ్యానాలు కావాయి? ఆ పిల్లాడు ఇంకా అవ్వలేదు, ఒక జన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరపలేదు, ప్రమాణ స్వీకారమే అవ్వలేదు. ఈ లోపల లోకల్ నాన్ లోకల్ తీసుకొచ్చి ఒక వ్యక్తిని మూలంగా కొట్టేసేసి అతని సర్వనాశనం చేసిన తర్వాత ఇదొక్కటి ఈ చొక్కలో ఈ ఒక్క బయలా చేర్చడం పెద్ద గొప్ప ఏంటి? పెద్ద ఇష్యూ కుదరదు. అది అది చేసే కుదరదు. తెలుసు మూర్తి గారు, మూర్తి గారు ఇందులో పాయింట్ ఉంది. మూర్తి గారు ఎందుకంటే నాగబాబు గారు చెప్పిన పాయింట్ కి ఆయన చిట్టి గారు చెప్పిన దానికంటే మీరు అసలు చాలా మీరు అర్థం చేసుకుంటే, సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఇన్ ప్రిన్సిపల్ నేరేషన్, అక్కడ నేరేషన్ ఎలక్షన్ లో నేరేషన్ ఏమొచ్చిందంటే అది ఉద్భవించినట్టు అయిపోయింది. ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే పదం ఒక వ్యక్తికి అంట కట్టేశారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన భారతదేశం తెలుగు 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 నాన్ తెలుగు, తెలంగాణలో మీరు అందరూ తెలుగు వాళ్ళు చిన్న కాదు చిన్నమ్మండి, తెలంగాణలో మీరు అందరూ తెలుగు, తెలంగాణలో మీరు అందరూ తెలుగు చిన్నమ్మ.
తెలంగాణ చూసాం ఢిల్లీలో మన మన భక్త చరిత్ర ఇక్కడ ఎలా ఉంటుందో ఢిల్లీలో నేను ప్రతి రోజు చూస్తాను. రాష్ట్రపతి ఇప్పటిదాకా పెద్ద పెద్ద నాయకులు అందరిది ముఖ చిత్రాలు కొన్న చిత్రాలు సద చిత్రాలు అన్ని చూసాను. అవి చెప్పక నాకు వదిలి చిట్టి నువ్వు చిట్టి నువ్వు నన్ను అనవసరంగా ఇచ్చే పొలిటికల్ గా మాట్లాడంటో నేను చాలా పొలిటికల్ హెవీగా వస్తాను. దాని వద్ద వచ్చేది నేను నాకు మా ఎలక్షన్ సంబంధం లేదు. నేను మా ఎలక్షన్ గురించి మాట్లాడలా. నేను మా ఎలక్షన్ లో మంచు విష్ణు గారు ఎక్కిన నాకు ఒకటే ప్రకాశం ఎక్కిన ఒకటే అది హాయిగా ఉండాలని కోరుకుంటాను. అది 50,000 కోట్ల రూపాయలకి మంచి ఇంకా ఎక్కువ మందికి ఇది చేయాలని కోరుకుంటా. నా ద్వారా ఏదైనా ఇది సహకారం ఉంటే మేము పూర్తిగా చేయడానికి అది మీకైనా చేస్తాం, మోహన్ బాబు గారు చేస్తాం, ఎవరికైనా చేస్తాం. నేను చెప్పేది అది కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాగబాబు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నేరేషన్ ఉద్భవించింది. ఆ ఉద్భవించింది అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ అనే పదం దగ్గర ఆయన దాన్ని అప్రహెన్షన్ చేస్తున్నాడు. ఇది ఉద్భవించి బయటకు వచ్చింది ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు. అంటే దాన్ని మీరు ఏం చేయాలి, మీరు అనాలిసిస్ చేయాలి. మీరు ఇప్పుడు నువ్వు చిట్టిగా ఇప్పుడు నువ్వు ఉన్నారు చిట్టిగా మీరు కరెక్ట్ పొజిషన్ లో ఉన్నారు. వై డోంట్ యు స్పీక్ టు ద అదర్ సైడ్ అండ్ టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ వాట్ యు అప్రహెన్షన్ అబౌట్ దెమ్. లెట్ us sit and talk and put a table. అన్ని టేబుల్ కనెక్ట్ చేసి ఇచ్చారు ఖచ్చితంగా చేసి అది దాని మీద ఆ అప్రహెన్షన్ ఇచ్చేవలసిన బాధ్యత కరెక్ట్ శాస్త్రి గారు మీరు చెప్పినదే మా అందరి మనసులో ఉన్నది ఆలోచిస్తున్నది అదే. ఇది సాల్వ్ చేసుకోవాలి, ఇది మనస్తాపాలు అలా కంటిన్యూ అవ్వకూడదు అనే ఈ లోపల ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం ఇది అడ్డుపుల్ల అవుతుంది. అసలు కాదు జయసూద చెయ్యాల, జయసూద ఓడిపోయి జయసూద ఓడిపోయి ఒక్క నిమిషం.